హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా పాపులర్ అప్లికేషన్, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెక్స్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనం ఒక లాంచర్ అప్లికేషన్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ చాలా పాపులర్ అప్లికేషన్, ప్లేస్టోర్లో ఆల్రెడీ ఇది 5 మిలియన్ డౌన్లోడ్స్ రీచ్ అయింది. అంతేకాదు ఇది చాలా పాత అప్లికేషన్, ప్లేస్టోర్లో 1 ఇయర్ కన్నా ముందు నుంచే ఉంది. ఈ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే కూడా మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నది కేవలం ఒక థీమ్ మాత్రమే. ఈ యాప్కి సంబంధించి చాలా థీమ్స్ ఉంటాయి, అవి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మీ లుక్ మార్చుకోవచ్చు. ఇక స్క్రీన్ పై ఉన్న కొన్ని బటన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా కొన్ని బటన్స్ కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డాక్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, కింద మీకు కనిపించిన డాక్ ఏ విధంగా ఉండాలి అనే సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. అంతేకాదు ఎఫెక్ట్స్ కూడా మార్చుకోవచ్చు. ఈ యాప్లో ఉన్న హైలైట్ ఫీచర్ అయితే మాత్రం ఈ ఎఫెక్ట్సే. మీరు ఇక్కడ స్క్రీన్ పై గమనించినట్టయితే ఒక్కొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ చాలా చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక బ్యాక్కి వెళ్తే మనకి జెస్చర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకసారి స్క్రీన్ పై గమనించండి, నేను కిందకి విధంగా డ్రాగ్ చేస్తే మనకి అప్లికేషన్స్ అన్ని కూడా ఓపెన్ అయి కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఒక జెస్చర్ మాత్రమే, ఈ విధంగా మీరు చాలా జెస్చర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ పైకి ఈ విధంగా జెస్చర్ సెట్టింగ్స్ వస్తాయి. హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఏం అవ్వాలి, బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏం అవ్వాలి, డబుల్ ట్యాప్ చేస్తే ఏం అవ్వాలి, స్వైప్ అప్ స్వైప్ డౌన్, పించ్ ఇన్ పించ్ అవుట్, ఈ విధంగా అన్ని జెస్చర్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల మీరు ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా కానీ ఒక్క సెకండ్లో ఆ యాక్షన్ పెర్ఫామ్ చేయొచ్చు. మల్టిపుల్ టైమ్స్ మీరు క్లిక్ చేయవలసిన పని ఉండదు, మీరు జెస్చర్లో ఏ యాక్షన్ అయితే సెట్ చేస్తారో అది ఇమీడియట్గా పెర్ఫామ్ అయిపోతుంది అనమాట. ఇక మీరు ఇక్కడ కార్నర్లో గమనించినట్టయితే మీకు చిన్న బటన్ కనిపిస్తుంది. ఇక్కడ సింగిల్ ట్యాప్ చేస్తే మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టాప్లో ఫేవరెట్స్, రీసెంట్స్, కాంటాక్ట్స్ అవి కనిపిస్తాయి. కింద మనకి చాలా సెట్టింగ్స్ కనిపిస్తాయి, వైఫై ఆన్ ఆఫ్, మొబైల్ డేటా ఆన్ ఆఫ్, సైలెంట్ మోడ్, థీమ్స్, ఎఫెక్ట్స్, డాక్, అన్ని సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇంకా స్క్రాల్ చేస్తే మీకు మరిన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక బ్యాక్ వెళ్ళినట్టయితే ఇదే బటన్ మనకి మరొక విధంగా పనిచేస్తుంది. ఇంతకుముందు మనం సింగిల్ ట్యాప్ చేసాం కదా, ఇప్పుడు ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి, స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. మీరు ఏ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ రిలీజ్ చేస్తే ఆ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంతేకాదు మరిన్ని ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెందీగా మారిపోతుంది. మీరు ఇక్కడ క్లాక్ పై ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా మంచి యానిమేషన్ ఉంటుంది. ఇక కింద మీరు హోమ్ బటన్ పై ట్యాప్ చేస్తే మీకు ఐకాన్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. మీరు స్క్రీన్ టు స్క్రీన్ ఈ విధంగా మారితే ఈ విధంగా మంచి మంచి ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ ఎఫెక్ట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. దానికోసం టాప్లో ఉంది కదా మెనూ బటన్, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కింద మనకి ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్లోంచి మీరు ఏ ఎఫెక్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు. మంచి మంచి ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి, చూస్తున్నారు కదా యానిమేషన్ ఎలా వస్తుందో, ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి సార్టింగ్ ఆర్డర్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మార్చుకోవచ్చు, టైం వైజ్ మార్చుకోవచ్చు, యూజేజ్ బట్టి మార్చుకోవచ్చు. ఆ నెక్స్ట్ మీరు గమనించినట్టయితే హైడ్ అని ఉంటుంది, హైడ్ పై ట్యాప్ చేసి మీరు ఏమైనా యాప్ సెలెక్ట్ చేస్తే ఆ యాప్స్ హైడ్ అయిపోతాయి కూడా. ఇక మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, మీరు బ్యాచ్ ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేయాలంటే అవి కూడా చేయొచ్చు. ఇక మోర్ పై ట్యాప్ చేయండి, మీకు మరిన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ అప్లికేషన్కి సంబంధించిన ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు, యాప్స్ని క్లాసిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు పెట్టిన సెట్టింగ్స్ అన్ని కూడా డీఫాల్ట్కి వెళ్ళిపోవాలనుకుంటే రీసెట్ బటన్పై ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక నేను మీకు థంబ్నెయిల్లో ఒక ఇమేజ్ చూపించడం జరిగింది, అది అలారంకి సంబంధించిన ఇమేజ్ అనమాట. ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అలారం సెట్ చేసుకునే స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా మనం ఇక్కడ అవర్స్ మార్చుకోవచ్చు, ఇక్కడ మినిట్స్ మార్చుకోవచ్చు, ఇక్కడ డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మూవ్ చేసిన దాన్ని బట్టి మీరు ఇక్కడ గమనించినట్టయితే టైం మారుతూ ఉంటుంది అనమాట. మీకు నచ్చిన టైం మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ లాంచర్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మొత్తం అన్ని నేను చెప్పే కన్నా మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మన ఛానల్కి మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.